కర్ణాటక రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తూ మే 16న వివాదాస్పద నిర్ణయం తీసుకున్న గవర్నర్ మరోసారి అలాంటి నిర్ణయం తీసుకున్నారు. బలపరీక్షకు ముందే గవర్నర్ వినీషా నెహ్రూ అనే ఆంగ్లో ఇండియన్ను అసెంబ్లీకి నామినేట్ చేయడం ఇప్పుడు మరో వివాదానికి కారణమైంది. గవర్నర్ తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని, బలపరీక్ష పూర్తయ్యే వరకు అది చెల్లకుండా ఆదేశాలు జారీ చేయాలంటూ కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు సుప్రీంకోర్టులో సంయుక్త పిటిషన్ దాఖలు చేశాయి. గురువారం ఆహ్వానం మేరకు మే 17న ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం చేశారు. అసెంబ్లీలో బల నిరూపణ కోసం గవర్నర్ ఆయనకు 15 రోజుల గడువు ఇచ్చారు. ప్రభుత్వ ఏర్పాటుకు యడ్యూరప్పను ఆహ్వానించడాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు మే 16న సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే గవర్నర్ విచక్షణ అధికారాలను ప్రశ్నించలేమని, ఈ విషయంలో స్టే ఇవ్వడం కుదరదంటూ తదుపరి విచారణను ఈ రోజుకి వాయిదా వేసింది. 2 పిటిషన్లను 3 న్యాయమూర్తుల ధర్మాసనం ఈ రోజు విచారణ చేపట్టనుంది.